నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది కాస్త విడ్డూరంగాను విచిత్రంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, సాధారణంగా కేంద్రం ఎక్కడైనా రాష్ట్రాలకి బకాయి పడుతుంది, రాష్ట్రాలు కేంద్రానికి బకాయి పడవు. ఎందుకంటే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంలో కేంద్రానికి వెళ్ళేటువంటి వాట, జిఎస్టీ, ఇతరత్ర ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని క్యుములేట్గా కలెక్ట్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి సమాన ప్రాతిపదికన లేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తానికి పంచుతూ ఉంటారు. అభివృద్ధికి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఏం జరగాలన్న దానికి కేంద్రం నిధులు విడుదల చేయాలి. ఇది ఇన్ జనరల్గా ఉండేటువంటి ప్రొసీజర్. కాకపోతే ఎంపీలకి సంబంధించి తీసుకున్నప్పుడు రాష్ట్రానికి మనమేదో బాకీ ఉన్నాం, ఐ మీన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి బాకీ ఉంది అన్నట్టుగా ఎంపీలకి ఒక ఆన్సర్ వచ్చింది. ఏంటనేది చూస్తే ఇన్ జనరల్గా ఎంపీలందరూ ఏం చేస్తారు, అయ్యా మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, కాస్త ఇక్కడ ఇలా చెయ్యాలి, ఇది ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా వెల్లడిస్తారు. కేంద్రం నుంచి మాకు ఇన్ని నిధులు రావాల్సి ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు పార్లమెంట్లో రైల్వే మంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరిగింది అనేది చూస్తే, ఏకంగా 1200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది అని చెప్పి వాటిని ఇప్పించేందుకు చొరవ చూపించాలి అని చెప్పి వైసీపీ ఎంపీలను కోరారు. ఈ విజ్ఞప్తితో పాపం వైసీపీ ఎంపీలు బిత్తరపోయారు. ఇతర ఎంపీలు అందరూ నవ్వుకోవాల్సి వచ్చింది. ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పించాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి? ఇది నిన్న చెప్పినటువంటిది. సో పార్లమెంట్లో జరిగినటువంటి ఈ రైల్వే బడ్జెట్ మీద చర్చలో భాగంగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి, ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఎంపీలు మాట్లాడితే కేంద్రం ఏమీ చేయడం లేదని చెప్తే, వైసీపీ ఎంపీలు లేవనెత్తినటువంటి ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులే, కేంద్ర ప్రభుత్వం స్ట్రైట్గా ఇచ్చినటువంటివి కాదు అని చెప్పి గోయల్ గుర్తు చేసి, 1200 కోట్ల రూపాయలు ఇలా చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది, వాటిని రైల్వేలకు వెంటనే ఇప్పించే ఏర్పాట్లు చేయాలి, త్వరితగతిన మేము దానికి సంబంధించి పనులు మొదలెడతామని చెప్పారు. దీంతో వైసీపీ ఎంపీలు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనేక మంది కాంట్రాక్టర్లతో పాటు ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన బిల్లులన్నీ కూడా పెండింగ్లో పెట్టుకుంది అనే ప్రచారం జరుగుతోంది, కానీ ఇలా రైల్వేకి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఆపేసింది అని ఈరోజు దాకా ఎక్కడా బయటికి పొక్కలేదు కేంద్ర మంత్రి గారు చెప్పే వరకు. ఇప్పుడు ఆ విషయాన్ని రైల్వే మంత్రి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. సో ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా నత్తనడకం సాగుతున్నాయి. రైల్వే 100% తమ నిధులతోనే రాష్ట్రంలో పనులు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకునేటువంటి కొన్ని లైన్లు, కొన్ని సౌకర్యాల విషయంలో ఉమ్మడిగా నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతూ ఉండడంతో ఈ పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి ఆంధ్రప్రదేశ్ సర్కార్కే అవసరాన్ని లేనప్పుడు ఇంకా మాకెందుకు, మాకంత ఇంట్రెస్ట్ ఏముంటుంది అని కూడా కేంద్రం దీని మీద లైట్ తీసుకుంది. సో దీంతో రైల్వే అభివృద్ధి పనులు కూడా ఇప్పుడు ఏపీలో అటకెక్కాయి. ఇది కాకుండా నార్మల్గా అయితే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఇంకోటి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీల్యాడ్ నిధుల కింద ఎంపీలు నిధులు తీసుకుని వస్తూ ఉంటారు, ఖర్చు చేస్తూ ఉంటారు నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా. మనకి కొన్ని ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కూడా అలా వచ్చినటువంటివే. కానీ ఇక్కడ మాత్రం రివర్స్లో ఉంది. అంటే వీళ్ళకి పాపం ఏ ముహూర్తాన రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మనకు రావాల్సినవి పోయి రాష్ట్రమే కేంద్రానికి ఇవ్వాల్సి వస్తుంది అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. సో అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి అనుకుంటూనే ఉన్నాం. ఎస్, దానికి తగ్గట్టుగానే అభివృద్ధి నిజంగానే జరగట్లేదు అనేది ఇక్కడ స్పష్టం అవుతోంది. ఈ విధంగా నిధులన్నీ కూడా మురగబెట్టి, కొన్ని పంచాయతీ నిధులైతే 300 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టాలని ఆర్డర్ చేశారట మంత్రి గారు. అంటే దీనికి రిలవెంట్ కాదు, కానీ నిధులు ఏ విధంగా వెనక్కి వెళ్తున్నాయనేది, కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఖర్చు చేయకుండా అలాగే ఇక్కడ ఈ భాగస్వామ్యంతో పెట్టాల్సినటువంటి రైల్వేలకి, కొన్ని లైన్లకి, వీటికి కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా పెడుతూ ఉంటే ఇంకా అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 1200 కోట్ల రూపాయలు అప్పు ఉంది అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చిస్తున్నటువంటి విషయం. ఎంపీలందరూ కూడా అదేంటి, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇలా కూడా చేస్తారా, లేదు ప్రభుత్వం ఇలా కూడా చేస్తుందా అని. సో చూద్దాం, అట్లీస్ట్ రిలీజ్ చేసి ఆ రైల్వే లైన్లకు మోక్షం కలిగిస్తారా లేదా అనేది.